చిన్నశంకరంపేట మండల కురుమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర కార్యదర్శి సారా మల్లేష్ కుర్మ హాజరయ్యారు. అధ్యక్షునిగా కుల పెంటయ్య కుర్మ, ఉపాధ్యక్షులుగా ముంతంగారి నరసింహులు కుర్మ, ప్రధాన కార్యదర్శిగా మేకల స్వామి కుర్మ, సహాయ కార్యదర్శిగా దొరికి బీరయ్య కుర్మ, సంయుక్త కార్యదర్శిగా చింతాకుల రామకృష్ణయ్య కుర్మ, కోశాధికారిగా మాల సంతోష్ కుర్మ, సలహాదారుగా దూడ రాములు కుర్మ, సోషల్ మీడియా ఆర్గనైజర్ గా కొడిపాక మహేష్ కుర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పెంటయ్యకు ఎన్నిక ధ్రువపత్రాలను కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు మల్లే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కుర్మ సంఘం నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి పాటుపడాలని, కుర్మ సోదరులంతా ఏకంగా ఉండాలని, కలిసికట్టుగా పనులు చేసుకోవాలని ఆయన తెలిపారు. దీనికి మా పెద్దలు అవకాశం ఇచ్చారు మండల కమిటీ లేమని. ఈ కుర్మ సంఘం మండల కమిటీ లేడం ఇది 13వది, 14వ మండల కమిటీ. ఇంకా మిగతా 4 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు త్వరలోనే కథం పెడతాం. దీనికి మా ఐక్యత సాటు చెప్పడానికి కోసం మా కుర్మ సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో మా డిస్ట్రిక్ట్ కమిటీ, మండల కమిటీ అందరం కలిసి కలిసికట్టుగా మండల కమిటీ లేయడం జరుగుతుంది. దీనికి మా కుల బాంధవులందరూ మంచి సహకారం ఇవ్వడం మాకు ఒక ఆనందకరం. మా కులం అంతా ఐక్యత కావాలని ఈ సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఎంతో ఖుషి మా యజ్ఞమల్లేశన్న గారు ఎమ్మెల్సీ ఖుషి చేయడం మాకి ఎంతో సంతోషమవుతుంది. దీనికి త్వరలోనే మెదక్ జిల్లాలో టోటల్ మండలాలు అయిపోయాక డిస్ట్రిక్ట్ బాడీ అంతా కూర్చొని ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయడం జరగబోతుంది. దీన్ని మా కమిటీ మొత్తం అనుకోవడం జరిగింది. దీనికి మా డిస్ట్రిక్ట్ కమిటీ మొత్తం ఫుల్ సహకారం చేస్తున్నారు. దీనికి మా బాంధవులకు అందరికీ శనాతి చెప్తూ